ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. వేములవాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపై స్పందించి చలో అసెంబ్లీకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి దమనకాండ సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం నిరసిస్తూ ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు నిత్యానందరావు, నాగిరెడ్డి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రాకేష్ లింగంపల్లి, కరుణాకర్ సాభీర్ గణేష్, కరుణాకర్ ఎర్ర శ్రావణ్, అమర్ సాయి దినేష్ తదితరులు తెలిపారు. ఒకరోజు దీక్షను, మా యొక్క నిరసనను ఈ దీక్ష రూపంలో తెలియజేస్తూ మా సమస్యలు వెంటనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయలేమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ అందుబాటులో లేడని మా కాంగ్రెస్ పార్టీ సిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలిపిస్తే 48 గంటల ముందే పోలీసులు అక్రమ అరెస్టులు చేసి మా కార్యకర్తలను మమ్మల్ని ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అరెస్టులు చేయడం ఇది సరికాదు. ఈ ప్రజలందరూ గమనిస్తున్న రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం తప్పదని తెలియజేస్తున్నాం.